వీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు డూ. ఉద్యోగాలు సాధించాము, గవర్నమెంట్ లో మన మాటలు విన్నాము, అదే మాటలే నేను కూడా మాట్లాడడం మొదలు పెడితే కొన్ని మాటలు ఎలా ఉన్నాయనంటే 20 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నట్టుగా ఈ మధ్య కాలంలోనే మాటలు నేను కూడా చెప్పడం మొదలు పెడితే ఎక్కడా కూడా న్యాయం అనేది ఉండదు. గతంలో చూసి నుంచి గొప్పగా చెప్పుకునేవారు ఆంధ్ర రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తానని చెప్పిందో కాయల్లో ఆల్మోస్ట్ 968 crores ఇస్ పర్టైనింగ్. హౌ కెన్ వి ఈవెన్ క్లెయిమ్ దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? బకాయిలు అంటే పవర్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఆఫ్ ప్రీవియస్ గవర్నమెంట్ ఇస్ నాట్ పేయింగ్ ఆఫ్ మెనూవరింగ్ ద మీడియా అండ్ సో అందరూ ఈ పార్ట్ ఆఫ్ ద స్కీమ్ విచ్ నీడ్స్ టు బి మాడిఫైడ్ మీరు మాకు చెప్తే దాన్ని మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి చేర్చడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 2 భాగాలు. మార్నింగ్ సెషన్ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు విజయవాడలో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది అక్కడ ఉండే బెనిఫిషరీస్తో. మధ్యాహ్నం సెషన్ పోస్ట్ లైన్ సెషన్ మనం అందరం కూడా చర్చించడం జరుగుతుంది. వి హవ్ గాట్ వెరీ గుడ్ ఐడియాస్ ఫర్ ద పాస్ట్ 3 డేస్. ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ మెంట్ టు సజెస్ట్. మీరు ఏదైనా సజెషన్ ఇవ్వండి, లెట్ ఇట్ బి కన్స్ట్రక్టివ్ సజెషన్. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఈ బెనిఫిట్ ఇస్తే బాగుంటుంది, ఈ స్ట్రీమ్లో సబ్సిడీ ఉంటే బాగుంటుంది, మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని అంటే జనరల్గా చెప్పండి, నాట్ స్పెసిఫిక్. ఈవెన్ ఇఫ్ స్పెసిఫిక్ యూ క్యాన్ ప్లీజ్ రైట్ డౌన్ అండ్ గివ్ ఇట్ టు మీ. దయచేసి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మన ముఖ్యమంత్రి గారు పరిపాలన విధానం పైన 1 సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రధానమైనటువంటిది పరిశ్రమ సంబంధించి ఈ వేదిక పైన కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి జగనన్న శ్రీ సీట్ అనేటువంటిది ప్రియతమ దివంగత నేత డాక్టర్ రాజశేఖరరెడ్డి గారు సత్య నివాసంలో నెలకొల్పారు. ఆనాడు ఎమ్మెల్యే నారాయణ శర్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ సిటీ సాల ఫ్యాక్టరీలు కూడా మన జిల్లాలో ప్రతిష్టాత్మక తీసుకొని చాలా అభివృద్ధి చెందినటువంటి విషయం, దానికి సంబంధించి ప్రజా సంకల్ప యాత్రలో మన ముఖ్యమంత్రి మరి పల్లమాల్లో సత్యానికి సంబంధించి పల్లమాల మీటింగ్ పెట్టినప్పుడు ఆనాడు అన్నారు, ఇండస్ట్రీల్లో పారిశ్రామిక కేంద్రాల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాంతీయులు ఉన్నటువంటి లోకల్ వర్గాలు కూడా అసెంబ్లీలో రిజర్వ్ పాస్ చేసి స్థానికులకు ఎక్కువ భాగం ఇచ్చే ఉద్యోగ విషయంలో కల్పించే బాధ్యం తీసుకుని మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేమనడము ఆ ప్రాంతవాసులుగా చాలామంది చదువుకున్నట్టు వారు కూడా నిరుద్యోగులంటే సందర్భాల్లో మరి పారిశ్రామిక అభివృద్ధి చెందినప్పుడు అక్కడ ఉన్నటువంటి చదువుకున్న అందరికీ కూడా కల్పించాలని ఉద్యోగంతో మేము అందరం కూడా రిక్వెస్ట్ చేశాం. ఇప్పటికి కూడా మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మన జిల్లా మంత్రి అయినటువంటి గౌతమ్ రెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా అంటున్నారు, చాలాసార్లు మీటింగ్ పెట్టాం మీతో, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రోడ్స్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ మరి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేగా ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ప్రతి మీతో మాట్లాడి అన్ని వసతులు కూడా ప్రభుత్వ పరంగా కూడా మంత్రులు కానీ కలెక్టర్ కానీ మీకు సహకరించి సిద్ధమున్నాం. గౌరవనులు, పెద్దలు, పూజలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల్లో అన్ని పథకాలు చూసి అందరూ అభినందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సభలు సమావేశాలు మీడియాతో కలిపి అందరినీ అగ్రికల్చర్ అయితే మీ ఎడ్యుకేషన్ అయితే మీ ఇండస్ట్రీస్ అయితే మీ ఇతరితర సాంఘిక సంక్షేమ తర్వాత ఈ పథకాల గురించి అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి ఇలాంటి
సభలు ఏర్పాటు చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారికి మనం అందరూ ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నారు. ఇంతవరకు చేసిన ముఖ్యమంత్రులు కానీ దేశంలోనే ఈ విధంగా ఎక్కడా చేయలా. ఏ సబ్జెక్టు గురించి అయినా ఏమైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా మీరు తెలుసుకోవచ్చు ఈ విధంగా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్మెంట్ చేసి ఇలాంటివి నిజంగా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇంతవరకు ఎవరు ఈ విధంగా చేయలేదే. ముఖ్యంగా రైతులు కానీ మహిళలు కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఇతర ఏ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడాలంటే శ్రీ సిటీని గురించి ఆ రోజుల్లో దివంగత ముఖ్యమంత్రి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి అక్కడ ఏర్పాటు చేసింది. ఇప్పుడు దాని విలువ ఏంటంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది. అలాగే ఈ చిత్తూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లోన ఈ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయకపోతే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఏర్పాటు చేయకపోతే నిజంగా మనమంతా వెనుకబడిపోతాము. ఉన్నకాటికి మనకున్న వనరుల కోసం ఎలక్ట్రిసిటీ అయితేనేమి, వాటర్ అయితేనేమి, ల్యాండ్ అయితేనేమి, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్టీ అయితేనేమి, కనీసం నిరుద్యోగులు కొంతవరకునే మనం వృద్ధి కలిగించేదానికి ఇండస్ట్రీస్ దోహదపడతాయి. ఈ ముఖ్యమంత్రి గారు ఏమడిగినా కూడా మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో అందరికీ కొన్ని కోట్లాది రూపాయలు అందరికీ ఇండస్ట్రీస్ ఎవరు పెట్టుకున్నారు, పెండింగ్ ఉన్న బిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా చేయలేదు. మీకు అందరికి కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి యుగ పురుషుడని నేను మామూలుగా మాట్లాడుతుంటాను. ఎందుకంటే ఆ రోజుల్లో కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ ఇప్పటింతగా ఉన్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేదే కాకుండా ప్రతి ఒక్క వ్యవస్థని మార్పు తీసుకొని రావాలని చెప్పేసి వారు కంకణం కట్టుకొని ఆ రోజుల్లోనే విద్యార్థులకు దగ్గర నుంచి అందరూ కూడా ఎన్ని పనులు చేశారో మీకు అందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా ఇందిరమ్మ గ్రామాలు, నీటి వసతి రైతులకు ఇంపార్టెంట్, నీతి వసతి ఏర్పాటు చేయాలని తపనబడి ప్రాజెక్టులు కూడా 70% పూర్తి చేశాడు. ఆయన బిడ్డగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి మన్నలు పొందుతూ ప్రతి ఒక్క వ్యక్తితో డైరెక్ట్ సంబంధాలు పెట్టుకున్నారు. నేను ఈ 4 రోజులుగా చూస్తున్నాను, ప్రపంచంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి సమావేశాలు జరపల. మన పాలన మీ సూచన, ఇది ప్రజల పాలన ప్రజల సూచన, ఇది జగనన్న పాలన ప్రజల సూచన అని ఆయన ఎప్పుడు చెప్పాల. ఇది మన ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, మీ సూచనలు అని చెప్పి పంచాయతీరాజ్ సంబంధించినటువంటి వ్యవస్థని, పంచాయతీరాజ్లో ఏ విధంగా చేస్తూ ఉన్నారు, పంచాయతీరాజ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా దగ్గర సంబంధాలు ఉంది, ప్రతి ఒక్కరు కూడా గాంధీకి వెళ్ళినటువంటి గ్రామ స్వరాజ్యం ముందుకు తీసుకుని పోవాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా, ప్రభుత్వ వ్యవస్థను కూడా గ్రామాలకడికి తీసుకుని పోవాలని ఒక నిర్ణయంతో ఆయన వ్యవస్థని మారుస్తేదే కాకుండా ఒక చిత్తశుద్ధితో మనతోనే ఇంటరాక్ట్ అయ్యి డైరెక్ట్గా మీ బాధలు తెలుసుకొని ఇంకా ఏదైనా నేను చేసింది ఒక సంవత్సరంలో చేసింది ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా ఇంకా మీరు సలహాలు ఇవ్వాలని, ప్రజలతో మమేకమయ్యేది కాకుండా 3640 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క మన్నలను పొందుతూ ప్రతి సమస్యను తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం అయిన వెంటనే మనం ఏం చేసినామో ప్రజలకి లబ్ధి పోయి చేరిందా లేదా కనుక్కునే విధానం చూస్తూ ఉంటే ప్రత్యేకించి వారే రావటం, వారి యొక్క సందేశాన్ని ఇచ్చేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో టీవీల్లో దాన్ని చూసి చాలా సంతోషపడి ఇటువంటి నాయకుడు భగవంతుడు మనకు పంపించాడు, భగవంతుడు తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఈ సేవ చేస్తున్నాడు, దీని వల్ల మనం లబ్ధి పొందుతున్నామని ఒక సంతోషాన్ని వారు వ్యక్తపరుస్తున్నారు. ఆ రోజు పెట్టడం జరిగింది. దాదాపు 350 ఎకరాలు మామిడి తోటలు కూడా తమిళనాడు వాళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని కూడా తీసి పరిశ్రమలు కూడా ఇవ్వడం జరిగింది.